అతి త్వరలోనే నెల్లూరులో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని, పేద నిరుపేదలందరికీ 5 రూపాయలకే మంచి భోజనం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్, స్టోన్హౌస్ పేటలోని అన్న క్యాంటీన్లను ఆయన సందర్శించారు. అన్న క్యాంటీన్లోని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో రోజుకి 225,000 మంది 5 రూపాయలకే చక్కటి భోజనం తినే విధంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వనాశనం చేసి మూసివేసిందని మండిపడ్డారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని, పేద నిరుపేదలందరికీ మంచి భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి 73 రూపాయలు పర్ డే 3 పూటలకి వాళ్ళకి 73 రూపాయలు ఇచ్చేటట్టుగా, పేదలు నిరుపేదలు 3 పూట తిన్నా 15 రూపాయలు వస్తుంది, మిగతా 68 రూపాయలు మిగతా డబ్బులు కంప్లీట్గా 58 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ చేసేట్టుగా ఆ రోజు ప్లాన్ చేసి, ఆ రోజు వచ్చి రోజు 3 పూట తింటే 58 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే 225,000 మంది భోంచేస్తుంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే మొత్తం క్లోజ్ చేసింది. అది నిజంగా దారుణం. నేను యాక్చువల్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయమంటే ఫస్ట్ చెన్నై పోయాను. చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోంచేసి అధికారులతో మాట్లాడొచ్చా. కర్ణాటక పోయా, ఇందిరా క్యాంటీన్ స్టడీ చేసి అక్కడ భోంచేసి వచ్చాను. ఇతర రాష్ట్రాలకు కొన్ని స్టడీ చేసి అధికారులను పంపించాను, ఇండియా అంతా పంపించాను. ఉన్న వాటిల్లో కంటే బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు చెప్పారు, నారాయణ పేదలు నిరుపేదలు తినే ఫుడ్ బాగా ఉండాలి ఒకటి, రెండోది వాళ్ళు తినే ఎరువినారంటే చక్కగా ఉండాలి, చక్క రెండు చెప్పారు. దాంతో ఇలా చక్కగా బిల్డింగ్లు కట్టాము, ఇలా బిల్డింగ్స్ చక్కగా ఈ బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్గా 2 మంత్స్లో కట్టాం. అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చాం. స్టార్ట్ చేసి అవన్నీ క్లోజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు మొదటి 5 సంతకాలు ఇదొక సంతకంగా చేశారు. దీన్ని త్వరలో అంటే వీలైనంత త్వరలో ఎన్న క్యాంటీన్స్ ఏదైతే 203 అన్నీ స్టార్ట్ చేస్తాం. అయితే ఇమీడియట్గా ఇవాళే స్టార్ట్ చేస్తుంటాం, లేదా నిన్నే స్టార్ట్ చేస్తుంటాం. అయితే గవర్నమెంట్లో కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ టెండర్లో ఆ ప్రాసెస్ అంటే ఆల్రెడీ చేసేవాళ్ళుతో మాట్లాడటం, ఎలా చేయాలనేది అధికారులతో మాట్లాడి రేపు ఎల్లుండిలో అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో ఈ అన్నా క్యాంటీన్స్ అన్నింటి మళ్ళీ ఓపెన్ చేసి 2014 నుంచి 19 దాకా ఎవరైతే పేద ప్రజలు నిరుపేదలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయల మార్కెట్ పక్కన పెట్టాం. ఇక్కడ ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఇక్కడ ఫోన్ చేయడానికి వీలు కల్పించాం. అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్ యాడ్లు ఉంటాయో అక్కడ చేసాం, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర చేసాం. ఇప్పుడు ఎక్కడైతే ఉదయాన్నే కార్మికులు అంటే ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, బయలుదేర కూలీలు కావచ్చు, ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయలుదేరతారో ముఠా కూలీలు అంటారు, ఎక్కువ మంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో స్థలాలు చూసి ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసి వాటిలో రకరకాలు పెట్టారు, అంటే కొన్నిట్లో శానిటేషన్ మెయింటైన్ చేసేట్టుగా పెట్టుకున్నారు, కొన్ని వచ్చి మాస్టర్స్కి యాక్చువల్గా లెక్కించడానికి పెట్టారు, రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు. అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్స్కే ఇస్తాం. వాటికి సంబంధించిన ఏమైనా ఉంటే వేరే ఏర్పాట్లు కూడా చేస్తాం, ఇబ్బంది లేదు. కొన్ని దగ్గర యాక్చువల్గా సెక్రటరియేట్ పెట్టుండారు సచివాలయాలు, ఆ సచివాలయాలకు వేరే బిల్డింగ్ అరేంజ్ చేసి, అరేంజ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ప్రభుత్వమే, ఇప్పుడు సచివాలయమైన ప్రభుత్వమే లేదా శానిటేషను బస్తాలు వేసినా ఏది చేసినా అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూసి వీలైనంత తొందరలో ఎంత తొందరలో లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేసి పేదల నిరుపేదలకి చక్కగా ఆ 5 రూపాయలకే చక్కటి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏసీబీఐ
బస్ స్టాపులు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, మిగతావి ఏదైనా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, వాళ్ళ అధికారం గురించి మాట్లాడాను. దాంట్లో లీగల్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ కాంట్రాక్టర్స్ డిస్కనెక్ట్ అయిపోయారా, కంటిన్యూస్ ఉందో చూడాలా, ఇవన్నీ స్టడీ చేయడానికి ఖచ్చితంగా మాకు ఒక 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. ఈ 10 రోజులు 15 రోజులు స్టడీ చేసిన తర్వాత, ఆ తర్వాత ఎన్ని రోజుల్లో ఎక్కడ చేయబోయేది కూడా ప్రజలకు చక్కగా మీడియా ద్వారా వివరిస్తాం, టెంటేటివ్గా ఏ డేట్ కంప్లీట్ చేస్తామని చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఒక టైం బౌండెడ్గా అన్నీ ముందుకు పోవడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా ఎన్నికైన నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాళ్లపాక అనురాధ, టీడీపీ మహిళా నేత మరియు మున్సిపల్ మాజీ చైర్పర్సన్, నెల్లూరు. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు. జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేపీ చౌదరి, టీడీపీ 15వ డివిజన్, కమ్మ కళ్యాణి మహిళా అధ్యక్షురాలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం. జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం.